ఎవరికి కష్టాలు లేవంట రాష్ట్రమంత అభివృద్ధి అయిపోయిందంట ఈ ఆర్థిక విధానాలకు ఇవ్వాల్సింది నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలి తమ్ముళ్ళు అంటే ఒక పని మీరు ఆలోచించండి అమరావతి చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నారు మొన్నే ముగ్గురు మంత్రులు మాట్లాడారు ఒక ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ ఢిల్లీకి వెళ్లి పారిశ్రామికవేత్తల మీటింగ్ లో ఇది ఢిల్లీలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే కాదు మూడు రాజధానులు మాట్లాడాడు నిన్ననే ఎవరైతే బుగ్గన రాజేందర్ రెడ్డి బెంగళూరుకి వెళ్లి అక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టి మేము మూడు రాజధాని లేదు ఒకే రాజధాని అదే విశాఖపట్నం రాజధానిని ఆయన మాట్లాడాడు నిన్న సకల శాఖ మంత్రి ఎవరు సకల శాఖ మంత్రి సాక్షి గుమస్తా ఆ సాక్షి గుమస్తా అన్ని పోర్ట్ఫోలియోస్ పైన పెత్తనం చేస్తాడు ఎప్పుడు ఎన్నికల్లో గెలవాల అతను మాట్లాడాడు మా విధానం మూడు రాజధానులని నేను అడుగుతున్నా న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పారా లేదా మీరు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేశారా లేదా మీరు కర్నూలులో లేదు అమరావతిలో హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేశారు కర్నూలులో పెట్టిన జ్యుడిషియల్ అకాడమీ అమరావతిలో పెట్టారు అంటే ఈరోజు మీరు చూస్తే మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చారు అది 17/12/2019లో ఎన్నికల్లో ఏం చెప్పారు మీకు కూడా చెప్పారు అమరావతి రాజధాని సుందరమైన రాజధాని కడతాం నేను ప్రారంభించిన దానికంటే మెరుగైన రాజధాని కడతామని చెప్పాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు చెప్పుంటే నీకు ధైర్యం ఉంటే అమరావతి రాజధాని కాదు అని ఉంటే నేను కూడా అడగను నిన్ను ఆ రోజు కావాలని చెప్పావు వస్తానే బిల్లు తీసుకొచ్చావు మూడు రాజధానుల బిల్లు 22/11/2021లో మళ్ళా ఎన్నిక తీసుకున్నాడు ఈ బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీ కౌన్సిల్లో మనం అపోజ్ చేశాం కౌన్సిల్లో అపోజ్ చేస్తే కౌన్సిల్నే రద్దు చేస్తారని తీర్మానం పాస్ చేశాడు మళ్ళీ అది కాలేదు మళ్ళా తీర్మానం విత్డ్రా చేసుకుని కౌన్సిల్ని కొనసాగిస్తానని చెప్పి చెప్పాడు దీనిపైన మీరు చూస్తే రాజధానిపై హైకోర్టు జడ్జిమెంట్ 3/3/2023లో ఇచ్చింది మీకు అధికారం లేదు కేంద్ర చట్ట ప్రకారం పార్లమెంట్ పాస్ చేసిన బిల్ ఇది రాజధాని పెట్టే అవకాశం ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది శివరామకృష్ణ రికమెండేషన్ పైనని చెప్పి ఆ రోజే జడ్జిమెంట్ ఇచ్చారు నిన్న కూడా కేంద్రం అఫిడవిట్ వేశారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక రాజధాని కోసం కేంద్ర చట్టంలో ఉంది ఆ రాజధాని కోసం శివరామకృష్ణ కమిషన్ వేశాం రిపోర్ట్ ఇచ్చారు అప్పటి ప్రభుత్వానికి పంపించాం ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసినాక అమరావతి రాజధానిగా మేము కూడా నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు కేంద్ర చట్టం పైన అధికారం ఉందంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి చదువుకున్నోడు కూడా అడిగితే వాళ్లే చెప్పగలుగుతారు మన కర్మ ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటాడంటే 10వ తరగతి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ముస్లిం ఆడపిల్లలకి కళ్యాణ మిత్ర కింద ఏదైతే మ్యారేజ్ దీని కింద 10వ తరగతి పాస్ కావాలంటున్నాడు ఈయన 10వ తరగతి ఫెయిల్ అయి ముఖ్యమంత్రి అవుతాడు కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలకు మాత్రం 10వ తరగతి పాస్ కావాల ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు కడాన ఈరోజు మీరు చూస్తే మొత్తం సుప్రీంకోర్టులో ఉంటే కూడా నాటకాలు ఆడి 1-2 లక్షలుగా తమ్ముళ్ళు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఆరతి కర్పూరం మరి కరిగించేసే పరిస్థితికి వచ్చారు అది నా బాధ నా ఆవేదన పోలవరం ప్రాజెక్ట్ ఉంది మీ జిల్లాలో ఉంది పోలవరం ప్రాజెక్ట్ వచ్చుంటే పెద్దాపురం ప్రతి ఒక్క ఎకరాకు నీటి పారుదల వచ్చేది మూడు పంటలు పంట వచ్చేటివి ఆ పోలవరాన్ని తీసుకుని గోదావరిలో కలిపేశాడు అది కూడా పోయింది
इंगो पक्कन मीरु चूस्ते ఈ రెండే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి మా తమ్ముళ్ళకి చెప్తున్నా ఇండస్ట్రీ వస్తేనే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీయంలో ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజు మీకు ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే సాధ్యం ఇంగో పక్కన ఎక్కడైనా ఇండ్లు కట్టాలంటే ఎక్కడా ఇండ్లు కట్టల కట్టడా ఇండ్లు ఇక్కడ ఉండే వాళ్ళలెవరికైనా ఇల్లు కట్టించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా